ఓవైపు లక్షల సంఖ్యలో కరోనా కేసులు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న భారతదేశంపై డ్రాగన్ కంట్రీ తన సాడిసం ప్రదర్శించింది. కరోనాకు పుట్టినిల్లైన చైనా భారత్పై ఉన్న అక్కసును బయటపెట్టుకుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ రెండు ఫోటోల పోస్టును ప్రపంచం మొత్తం వ్యతిరేకించింది. ఇంతకీ ఆ రెండు ఫోటోలలో ఏముందనేగా మీ డౌట్. చైనా ఇటీవల ఓ భారీ రాకెట్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది. ఆ రాకెట్ నుంచి విడుదలవుతున్న మంటలతో ఓ ఫోటో, ఆ పక్కనే మన దేశంలోని పలు నగరాలలో వేలాదిగా దహనమవుతున్న కరోనా రోగులకు సంబంధించి ఎగిసిపడుతున్న చితిమంటల ఫోటోను ఉంచింది. దానిని చూడగానే నెటిజన్లు భగ్గుమన్నారు. దానికి ఓ డిస్గస్టింగ్ కామెంట్ కూడా చేర్చింది. చైనా సెండింగ్ పీపుల్ టు స్పేస్ అంటే చైనా మనుషుల్ని అంతరిక్షానికి తీసుకెళ్తోంది, కానీ భారత్ తమ ప్రజలను స్వర్గానికి పంపిస్తున్నారు. అంటే భారత్లో కరోనా విషాదాన్ని ఓ జోగ్గా మార్చిపెట్టిన పోస్టును సొంత ప్రజలే హర్షించలేకపోయారు. ప్రపంచం మొత్తానికి దాపురించిన కరోనా మహమ్మారి చైనా నుంచే బయటపచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ నిజం చైనాకు మింగుడు పడటం లేదు. చైనా పెట్టిన ఈ పోస్టును సొంత పత్రికైన గ్లోబల్ టైమ్స్ కూడా వ్యతిరేకించింది. ఈ రకమైన వల్సరిజం మన భూమి మొత్తం మీద ఎక్కడా కనిపించదు. వరుసగా డజన్ల సంఖ్యలో శవాలను తగలబెట్టడం ఎవరికి మాత్రం ఇష్టంగా ఉంటుంది? రాకెట్ లాంచ్ను కాలిపోతున్న శవాలతో పోల్చడం ఎంత దారుణమని జనం ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో స్పందించిన చైనా వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసేశారు. కానీ అప్పటికే అది ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులా రగిలిపోయింది. ప్రస్తుతం మన దేశంలో చైనాకు సంబంధించిన వుహాన్ వైరస్ రూపాలు మార్చుకుని దాడులు చేస్తోంది. దీనిని ఆధారంగా చేసుకుని సెన్స్ ఆఫ్ హ్యూమర్ పేరిట భారతదేశాన్ని అవమానించడం ఇప్పుడు పలు దేశాలలో చర్చనీయాంశంగా మారింది. వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. సాక్షాత్తు చైనా జీవితకాలపు అధ్యక్షుడు జింపింగ్ తమ వంతు సాయం అందించే విషయంలో భారత ప్రధాని మోదీకి లేఖ రాశారు. భారత్ ఎదుర్కొంటున్న విపత్తు విషయంలో తమ వంతు సాయం తప్పకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఆక్సిజన్, అత్యవసర మందులు, వ్యాక్సిన్ ముడి పదార్థాలు ఏవి కావాలంటే అవి వెంటనే భారత్కు సరఫరా చేస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేశారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న వైరస్ను చైనాకు లింక్ చేయవద్దని, అది తమ దేశంలో పుట్టింది కాదని పాడిన పాటే పాడింది డ్రాగన్ కంట్రీ. ఇలాంటి దెప్పిపొడుపు పనులు మన దేశం విషయంలోనే కాదు, చైనాను వ్యతిరేకించే జపాన్ నుంచి మరో ఫోటో కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఒక దేశం తర్వాత మరో దేశం ఉన్న గదులు అందులోంచి రక్తం బయటకు ఏరులై పారుతున్నట్టుగా చూపించింది. పైగా అంతటి అమెరికానే అందుకు కారణమని కామెంట్ చేసింది. అయితే పెట్టిన కాసేపటికే ఆ పోస్టును తొలగించింది. నవంబర్ 2020లో ఆస్ట్రేలియాకు సంబంధించి ఓ మాఫింగ్ ఫోటోతో ఇదే పైత్యాన్ని ప్రదర్శించింది చైనా. అందులో ఓ ఆస్ట్రేలియా సైనికుడు ఆఫ్ఘనిస్తాన్ పిల్లాడి మెడను కత్తితో తెంచుతున్నట్టుగా డిజిటల్ ఫోటోను క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. ఇవి ఎవరినైనా సరే నొప్పించి తీరుతాయి. ఇలాంటి పనులతో చైనా పొందే ఆనందం వెనుక అపారమైన నష్టం కూడా ఉంటుంది. కానీ అవేవి చైనా పట్టించుకోవడం లేదు. వుహాన్ నుంచి ప్రపంచ వినాశనాన్ని తలపెట్టిన చైనా శవాలపై చిల్లర్లను కూడా వదిలిపెట్టదు. ప్రస్తుతం ఏవో కొన్ని దేశాలు మినహా మరే దేశమూ చైనాను నమ్మడం లేదు. అయితే కరోనా మహమ్మారిని సృష్టించిన చైనాపై ఇప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే సెటైర్లు పేలుతున్నాయి. నిజానికి కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందని చెబితే చిన్నపిల్లవాడు కూడా చైనా అనే చెబుతాడు. గతంలో చైనీయులు వాళ్ల రాజకీయాలు, ఆహారపు అలవాట్ల గురించి ఎంతగా ప్రజలకు తెలుసో తెలియదో, కానీ ఈ కరోనా వచ్చాక ప్రతి ఒక్కరూ వారు తినే చండాలమైన రెసిపీల గురించి వివరంగా తెలుసు. అది చైనాకు నెగిటివ్గా అయినా పాజిటివ్గా అయినా సరే కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందని తెలిసాక సోషల్ మీడియాలో చైనీయులపై సెటైర్లు బాగా పేలుతున్నాయి. అనేక కార్టూన్లు, మీమ్స్, జోకులు చైనా వాళ్ళ ఆహారపు అలవాట్లపై జోరుగా షేర్ అవుతూ ఉన్నాయి. గాల్వాన్ ఘటన తర్వాత చైనా వస్తువులను బహిష్కరించాలంటూ మన దేశంలో ఓ ఆన్లైన్ ఉద్యమమే వచ్చింది. అయితే అది మొదలైన కొన్ని రోజులకే చైనా వస్తువులు బహిష్కరించడం ఎంత కష్టమో కూడా ప్రజలకు అర్థమైపోయింది. ప్రస్తుతం మన దేశానికి వైద్య పరికరాలు, మందులు అత్యవసరంగా కావాలి. అందుకు చైనా నుంచి దిగుమతులు జరగాలి. అందుకే 16 సంవత్సరాలుగా నిలిపివేసిన దిగుమతులను పునరుద్ధరించింది భారతదేశం. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా సాధికారత ఇప్పుడు మనకు తప్పనిసరి అవసరంగా మారింది. దానినే చైనా చులకన చేస్తోంది. వస్తువులను అత్యంత చవగ్గా తయారు చేయడంలో ప్రపంచం మొత్తంగా
చైనా తప్ప మరొక దేశం లేదు. అందుకే చైనా వాడి శటైర్లను భరించడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ప్రపంచ దేశాలన్నీ చైనా అవలంబిస్తున్న శాడిస్టు వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు.